ఏం చేస్తావు షాప్ ఏనా నీది షాప్ ఓకే ఎట్లా ఉన్నది మరి మంచి నడుస్తుందా షాప్ మరి అట్లే నడుస్తుంది అట్లేనా ఏమ నచ్చిందా ప్రభుత్వం ఏమ సహాయం చేసిందా నీకు సహాయం ఏమ చేయలే చేయలే ఏం రాలేదు నీకు నాకు ఏం రాలేదు ఓకే అంటే ఇల్లు గిట్ల ఏమన్నా అడిగినా అసలు ప్రభుత్వాన్ని అడగలేము మాకు ఇల్లు ఇవరకి ఏం అడగలేము మీరు మీరు ఏం చేస్తారు మీరు అంటే మీ ఏం చేస్తారని మేమా ముదిరాజ ముదిరాజ ముదిరాజులు ముదిరాజులకి ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా అంటే మీకు ఏమీ మాకు బతుకమ్మ ఎన్నికైనా బతుకమ్మ చేసాడు ఏడు గోళ్ళ కింద పోసాడు ఆయన మొన్న ఆయన నన్ను సంపుకుంటారా సాదుకుంటారా అన్నప్పుడు గెలిపించారు కదా గెలిపించినాక మళ్ళా మంచిగా అనిపించిందా లేకపోతే అబ్బా వేస్ట్ గెలిపించిన ఇప్పుడు ఎట్లుంటది మళ్ళీ గాలి ఉంటుంది ఆయనకు చూస్తాం ముందు మనం ఏం చెప్పేది మేమైతే ఎందుకు వేస్తాం మేము ముదిరాదు కదా అంటే ముదిరాజులనే వేస్తారా నిజంగా వేరే కులస్తులు కూడా వేస్తారు కూడా అంటారు అంత ఖర్చు పెడతాను వేయద్దు అంటారు ఇప్పుడు మనకు మంచిగా చేస్తుండే కాపాడుకోవాలి కదా అదే అయితే నిన్న వరగాల నుంచి ఎంగేజ్మెంట్ అయింది వచ్చారు అత్తే అంటారు కదా వాడు పుట్టిపోయి పోరగానికి 2 లక్షలు 10 లక్షలు మోపుతాడు ఏం చేసినానే అంటాడు మనకి వరంగల్ నుంచి వచ్చేరికి ఫంక్షన్కి ఎంగేజ్మెంట్ అయితే అట్లా అంటే ఒక్కొక్కరు నెత్తి మీద అప్పు పెడుతున్నాడు అప్పు అయినా అప్పు పెడతాడు ఇంటికి అయితే ఏం పెడతారు కదా ఎందుకే కేసీఆర్ మంచిగా చేస్తుండు అందరు చూసుకుంటుండు అందరు కడుపులో పెట్టి చూసుకుంటుండని ఎంతో గొప్పగా చెప్తారు కదా మరి అదే చెప్తున్నారు ఇక ఏం చెప్తారు ఇంట్లోకే మన భూములు అమ్మే పెడతాడు ఇవ్వరకు ఏం నేను చెప్తున్నా సార్ నేను ఉద్యోగాంధీలు అయితే ఇవ్వరకు మన ప్రభుత్వం ఏది వచ్చినా భూములు అమ్మలే నేను అమ్ముకొస్తాను అని ఒక పెద్ద మనిషిగా చెప్పే అంటే భవిష్యత్ తరాలకు అంటే పిల్లలకి ఇప్పుడు పెద్ద మనుషులకు పింఛన్లు ఇచ్చి ఉన్నాయమ్మా లేదంటే పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తరాన్ని నిలబెట్టున్నాయి నేను ఏమంటే సారు ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నారు అన్నదమ్ములం ఒక్కరికి ఉద్యోగం ఇస్తే వాళ్ళందరూ బతుకుతారు కదా ఆయన పెన్షన్ ఇస్తే 2000 ఇస్తున్నావు 2000 వాళ్ళందరూ బతుకుతారా అట్లా మరి అలా నువ్వు పెద్ద కొడుకు అంటుర్రు ఓ నా చిన్న కొడుకు అంటురు ఇంకా ఆడోళ్ళు అంటారు ఎట్లా కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇప్పుడు ఇప్పుడు పాపేడు మళ్ళా వికలాంగులు 4000 ఇచ్చాడు ఉద్యోగ పెన్షన్ 2000 అవు మరి ఇప్పుడు గంతగానం పెంచారు కదా మరి ఇంకేంది మళ్ళీ కేసీఆర్ అంటారేమో ఏమి కాదు తెలియదు మనం ఏం చెప్తాం మనం టైంకి అత్తది కానీ ఇక్కడ మాత్రం మీటర్ రాజేందర్ నిజంగా కష్టపడ్డాడు అంట కష్టపడ్డాడు సురించాలి కష్టపడ్డాడు ఈయన కష్టపడితే కేసీఆర్ రాకపు అసలు ముచ్చట ఈయన చేసే పట్టుకే కేసీఆర్ వచ్చాడు మీటర్ రాజేందర్కి ఏమైనా అవకాశం ఉంటుందా సార్ మీటర్ రాజేందర్ కు ఉంది ఇంకా ఇప్పటి వరకు అయితే ఉంది ఇంకా గాలి నడుస్తుంది గాలి అయితే ఉంది ఆయన ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఉంటాడా మీకు అందుబాటులో ఎవరికైనా ఏ బన్ అయినా గానీ ఏ నైట్ లా ఫోన్ చేసినా ఉంటాడా ఉంటాడు ఏమన్నా పెద్దగా మేజర్ ప్రాబ్లం అయినా ఫోన్ చేస్తే తీసుకురండి నిమ్స్ కైనా తీసుకురండి ఆయన ఆర్బిఎం ఉంది కదా అందులకైనా దేనిలకైనా అందుబాటులో ఉంటాయి సో ఆయనకి ఉంటే మళ్ళా ఇంకా గాలి అవకాశం ఉండే అవకాశం ఇప్పటి వరకు అయితే అవకాశం ఉంది ఏం అంటే ఆయన మంచితనం ఏంది ఏం చూసి మీకు నచ్చింది ఆయన మంచితనం అంటే ఎవరు పోయినా ఎలాంటి అవసరం ఉన్నా కొంతవరకు తీర్చేందుకు ప్రయత్నం చేస్తాడు ముందుకు వస్తాడు కానీ ఇక్కడ దశాబ్దాల కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఈ ఊర్లలో జరిగిన అభివృద్ధి అంతా కూడా ఆయన చేతుల మీద ఆయన ఆయన వచ్చినప్పటి నుండే ఈ రోడ్లు ఇవన్నీ ఆయన అంతకుముందు ఇప్పుడు సరే ఎమ్మెల్సీగా ఈయన వచ్చిండు ఈయన వచ్చిండు తట్టడి మట్టి అయితే ఒక రోడ్డుకు పోయలే రోడ్డుకు కానీ దేనికి కానీ అదే ఇప్పుడు మండలి మాది ఇల్లు అంతకుంటా మీరు రాంగా చూసుకున్నారు అది ఇంతవరకు దానికి సైడ్ డ్రైనేజ్ లేదు వర్షాకాలం అయితే పక్క బండి బండి కారు బండి పోతే మొత్తం నీళ్ళ మీద వస్తాయి బట్టలు గిట్టలు అన్ని ఖరాబ్ అవుతాయి ఇంతవరకు ఆయన రూపాయి పనిచేసింది లేదు గవర్నమెంట్ లో గవర్నమెంట్ లో ఉండి సూత రూపాయి పనిచేయలేదు ఇంకొక మాట వచ్చింది నేను కొన్ని మండలాల్లో మాట్లాడుకుంటూ వస్తుంటే అంటే పాడి కౌశిక్ రెడ్డి ఆ మాటతనము ఆ దురుసతనం బట్టి చూస్తే ఈయన చాలా నెమ్మదిగా ఉంటాడు మంచిగా ఉంటాడు ఈటల రాజేందర్ సో అట్లా పోలుస్తుంది మాట విధానం ఈయన
ఈయనది ఒక నిమ్మలంగా మాట విధానం మాట పొడగొట్టుకోడు ఆయన స్లిప్ అవుతా అంటుంటు అది మీరు మీడియాలలో అంత చూస్తారు కానీ కొన్ని కట్ ఆఫ్ చేస్తారు కదా కరెక్ట్ గానే రాజకీయాల్లో అది నష్టమే కదా పెద్ద ఎత్తున నష్టం అది ప్రజలు ఆదరించకపోవచ్చు ఎందుకంటే అహంకారాన్ని దాంతోనే దాంతోనే ఆయనకు మైనస్ ఎందుకంటే తెలంగాణ వచ్చిందే ఆత్మగౌరవం లేక సో అహంకారాన్ని దాన్ని నచ్చరు భరించరు భరించరు ఎవరైనా అంతే కదా నేను అరే అన్నప్పుడు నేను ఎట్లుంటది మనకు కొద్దిగా ఈగోగా ఫీల్ అయితే తేడా ఉందన్నట్టు.